గాయస్ ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఇలాంటి కంటెంట్ దొరకడం చాలా అరుదు. వీడియో టైటిల్ బట్టి మీకు అర్థమై ఉండేది ఇది బైక్ అడిటివ్స్ గురించి చేశాను. మీకు లిక్విడ్ మోలీ గురించి తెలిసే ఉండేది, ఇంకా వాళ్ళ గురించి చెప్పడం ఆపేసి టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఈ ప్యాక్లో మనకి 3 ప్రొడక్ట్స్ దొరుకుతాయి అనమాట. ఫస్ట్ వచ్చేసి 4T అడిటివ్, ఇంజన్ ఫ్లెష్, MOS2. వీటిని ఎలా యూజ్ చేయాలి, అసలు వీటి వల్ల ఏం ఉపయోగం ఇప్పుడు చూద్దాం. అండ్ రిమెంబర్ వన్ థింగ్, ఈ ప్రొడక్ట్స్ ఏ టూ వీలర్కైనా మనం వాడవచ్చు. ఫస్ట్ 4T అడిటివ్. ఈ ప్రోడక్ట్ని మన బైక్ పెట్రోల్ ట్యాంక్లో పెట్రోల్లో మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసిన అడిటివ్ బైక్లో ఉన్న FI కానీ లేదా కార్బోరేటర్ దగ్గర ఉన్న కార్బన్ డిపాజిట్స్ని, ఇంకా ఏదైనా డిపాజిట్స్ అక్కడ ఉండిపోతే కనుక వాటిని క్లీన్ చేసి మనకి ఎక్కువ ఫ్యూయల్ ఎఫిషియన్సీ వచ్చేలా సహాయం చేస్తుంది. ఈ అడిటివ్స్ వాల్స్ దగ్గర, స్పార్క్ ప్లగ్స్ దగ్గర ఉన్న డిపాజిట్స్ని క్లీన్ చేసి, అండ్ ఇంకోటి కరోషన్ అంటే తుప్పు రాకుండా కూడా మనకి సాయం చేస్తుంది అనమాట. దీన్ని మనం 80 ml క్వాంటిటీలో ఒక బాటిల్ వస్తుంది. ఈ బాటిల్ని మనం ప్రతి 20-30,000 kilometers ఒకసారి వాడితే సరిపోతుంది. నెక్స్ట్ ఇంజన్ ఫ్లష్. ఇంజన్ ఫ్లష్ గురించి చెప్పే ముందు మన బైక్లో ఉన్న కంబషన్ ఛానల్ గురించి ఒకసారి చూద్దాం. ఈ ఛానల్లో మనకి సిలిండర్, స్పార్క్ ప్లగ్స్, ఇంకా ఫ్యూయల్ పంప్, ఫ్యూయల్ ఇన్లెట్ ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి ఫ్యూయల్ అనేది బర్న్ అవుతూ ఉంటుందో, ఆ బర్నింగ్ టైంలో ఒక్కొక్కసారి ఫ్యూయల్ అనేది బర్న్ అవ్వకుండా కొన్ని డిపాజిట్స్గా ఉండిపోతుంది. ఆ డిపాజిట్స్ ఏంటంటే కార్బన్. ఇలా కార్బన్ లేయర్ ఉండటం మన బైక్కి మంచిదే. ఆ కార్బన్ లేయర్ వల్ల మనకి వైబ్రేషన్స్ అనేవి చాలా వరకు తగ్గుతాయి. బట్ 20-30,000 kilometers ఈ డిపాజిట్స్ బాగా పెరిగిపోయి బైక్ పెర్ఫార్మెన్స్, ఇంకా మైలేజ్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలాంటి సమయంలోనే ఈ ఇంజన్ ఫ్లష్ని యూజ్ చేస్తారు. ఇది ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఈ ఇంజన్ ఫ్లష్ని ఎలా యూజ్ చేయాలంటే, మన పాత ఇంజన్ ఆయిల్లో ఈ ఇంజన్ ఫ్లష్ని వేసేసి ఆ తర్వాత ఇంజన్ని స్టార్ట్ చేసి ఒక 10 మినిట్స్ ఐడిల్గా ఉంచాలి. గుర్తుపెట్టుకోండి, ఇంజన్ ఐడిల్లో స్టార్ట్లో ఉండాలి అంతవరకే. ఒక 10 మినిట్స్ తర్వాత ఆ పాత ఇంజన్ ఆయిల్ మొత్తాన్ని తీసేస్తే దానిలోనే మనకి కార్బన్ డిపాజిట్స్ కూడా బయటకు వచ్చేస్తాయి. బట్ ఇది ప్రతి సర్వీస్లో కూడా రికమెండేషన్ కాదు. నెక్స్ట్ MOS2. ఈ ఫార్ములా షూటర్ని లిక్విడ్ మోలీ చాలా జాగ్రత్తగా డిజైన్ చేశారు. ఏదైనా 2 మెటల్ సర్ఫేసెస్ మధ్యన కంటిన్యూస్ మోషన్ ఉంటే రప్చర్ అయి వేరౌట్ అవడం స్టార్ట్ అవుతుంది. అలాంటప్పుడు ఇంజన్లో కొన్ని వైబ్రేషన్స్ పెరుగుతాయి. ఆ సర్ఫేసెస్ స్మూత్ చేయడానికి MOS2ని యూజ్ చేస్తారు. ఇది ఇంజన్లో ఉన్న ప్రతి పార్ట్ని స్మూత్గా రన్ చేసేలా చేస్తుంది. ఇలా చేయడం వల్ల ఇంజన్లో మనకి వైబ్రేషన్స్ తగ్గి ఇంజన్ పర్ఫార్మెన్స్ అనేది పెరుగుతుంది. సో ఈ ప్రొడక్ట్స్ నేను ఎక్కడ కొన్నానో, ఎలా యూజ్ చేయాలని ఒక సపరేట్ వీడియో చేస్తాను. అప్పుడు వీడియో నోటిఫికేషన్ రావాలంటే ఇప్పుడు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని గంటను కొట్టాలి. ఇలాంటి కంటెంట్ వీడియోస్ చాలా చేస్తూ ఇంకా మీ ముందుకు వస్తూ ఉంటాను. మాస్క్ వేసుకోండి, డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, రోగితో కాదు వ్యాధితో పోరాడాలి అని సోచి చెప్పను, కానీ మీరు జాగ్రత్తగా ఉండండి అని మాత్రమే చెప్పండి.